దేవుడు వరమిచ్చిన పూజారి వరం ఇవ్వలేదన్నట్టుగా గెయిల్ పరిశ్రమ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అగ్నిమాపక కేంద్రం కావాలని చెప్పి ప్రజలందరూ కోరికితే ఫైర్ ఇంజిన్ కొనిచ్చారు, కానీ ఈ రోజుకి సిబ్బంది లేదు, బిల్డింగ్ లేదు. ఇలాంటి ప్రభుత్వం మనకి కావాలా? ఆంధ్రప్రదేశ్కి కావాలా? లేదా మీకు ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వం, ఆడబిడ్డలకి భద్రత లేని ప్రభుత్వం, ధరల్ని గిట్టుబాటు ధర, రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వని ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కావాలా లేదా అనేది మీరు ప్రతి ఒక్కరూ ఈరోజు ముందు కాకుండా ఇంటికి వెళ్ళి మీరందరూ ఒక సమాలోచన చేసి మీరు నిర్ణయం తీసుకోండి. కోనసీమలో కొబ్బరి తోటని పెద్ద కొడుకు అభిమానిస్తారు. ఒక కొబ్బరి చెట్టు ఉంటే మా పెద్ద కొడుకని. అలాంటి కొబ్బరి చెట్టు ఒకప్పుడు నెలకి ఎకరానికి 1000 కాయలు వస్తే ఈ రోజున 200 కాయలు కూడా రాని పరిస్థితి, అరాకొరా పరిస్థితులతోటి ప్రభుత్వం స్థాపనకి విధి విధానాలతోటి ఇంకా వెనకబడిపోయింది. అలాంటి కొబ్బరి రైతాంగానికి, వరి పండించే రైతాంగానికి మేమందరికీ మీకు అండగా ఉంటాం. నేను పిఠాపూర్ నుంచే పోటీ చేస్తున్నాను, నేను మీకు అందుబాటులో ఉంటాను. ఒకప్పుడు సర్ ఆర్థర్ కాటన్ మీకోసం ఎలా పనిచేశాడో మా కూటమిలోని ప్రతి ఒక్కరూ మేము అలా పనిచేస్తాం. మన డెల్టా ప్రాంతాలను కానీ, మన మెరక మెట్ట భూముల్ని కానీ, మనకి కాలువలకి దూరంగా ఉండే పొలాలకు కూడా నిజంగా నీరు అందించాల్సిన అవసరం ఉంది. కనీసం 5 కోట్ల ఇరిగేషన్ శాఖ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి దూరంగా ఉండే పొలాలకి ఇద్దాం డబ్బులతో 5 కోట్లు కూడా రిలీజ్ చేయలేకపోయారు. సొంత డబ్బులతోటే పాపం రైతాంగం కష్టపడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉండే రైతాంగానికి మేమందరం భద్రత తీసుకొని అమలాపురం, తర్వాత కోనసీమ అమలాపురం పార్లమెంట్లో ఉండే రైతాంగాన్ని సమూలంగా ప్రతి ఒక్కరికి కూడా మేము మీకు అండదండలుగా ఉంటాం, మేము మీకు రక్షిస్తాం, మిమ్మల్ని మీ అందరికీ అండదండలుగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. నా దృష్టికి ఇంకొక విషయం వచ్చింది, ముఖ్యంగా గంగా భవానీ గంగా బోండాలు అంటారండి, చాలా పెద్ద ఎక్కువ నీళ్ళు వస్తాయి. అలాంటి గంగా బోండాలు ఏ కోనసీమకు అయితే ఉద్దేశింపబడిందో ఆ గంగా బోండాల రకం మొక్కలు ఇక్కడ దొరకట్లా. ఎక్కడెక్కడో ఉండే వైసీపీ నాయకులకి మటుకు వేలాది మొక్కలు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఒక్క మొక్క కోనసీమ రైతాంగానికి కావాలంటే చాలా ఆంక్షలు పెడుతున్నారని మా దృష్టికి వచ్చింది. గంగా బోండాం, ఈ కొబ్బరి బోండాలు మొక్కలు ఇక్కడ రైతాంగానికి వచ్చేలాగా మేము చాలా బలమైన చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం రాగానే. రైతు భరోసా కేంద్రాలు దళారీ వ్యవస్థని దోపిడీ చేస్తున్నాం, ఆర్బీకే సెంటర్స్ అండగా ఉంటాయని తెలియజేసుకుంటే ఆర్బీకే సెంటర్స్ కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఆ మాఫియా డాన్ ఎవరో తెలుసు మీకు. ఆ మాఫియా డాన్తో మేము పోరాడుతున్నాం. జగన్ పెట్టుకున్న మాఫియా డాన్ల్ని తన్ని తగలేసి తరిమేసే వరకు మేము నిద్రపోం. ఖచ్చితంగా వాళ్ళందరినీ పనిష్మెంట్ చేస్తాము, ఖచ్చితంగా చట్టపరంగా వారికి చర్యలు తీసుకుంటాం వాళ్ళందరికీ. ముఖ్యంగా యువతకి మీరు ఆలోచించండి, మీరు మనం కులాలు దాటి, మతాలు దాటి, ప్రాంతాలు జిల్లాలు స్థాయి దాటి రాజకీయం పరి ప్రయోజనాలు ఆలోచించకపోతే అందరం నష్టపోతాం. ఈరోజు నిజంగా నాకు సరదా కాదు. ఇందాక పెద్దలు చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా నేను వస్తే నా కులం నాయకుల చేత తిట్టిస్తారు, బీసీ నాయకుల చేత తిట్టిస్తారు, ఎస్సీ నాయకుల చేత తిట్టిస్తారు. అందరూ ఎస్సీ నాయకులు తిట్టట్లా, అందరూ బీసీ నాయకులు తిట్టట్లా, అందరూ కాపు నాయకులు తిట్టట్లా, ఒకళ్ళో ఇద్దరు ఉన్నా నేను కాదంటలా. కానీ ఇవన్నీ నేను ఎందుకు పడుతున్నానంటే మా అక్క చెల్లెళ్ళు కన్నీళ్లు దూడటానికి, మా యువతకి ఉపాధి అవకాశాలు రావడానికి. ముఖ్యంగా చూడండి, ఎస్సీ నియోజకవర్గాల్లో నేను లండన్లో అంబేద్కర్ భవన్కి వెళ్ళాను. వెళ్తే ఆయన గొప్పగా ఫొటోస్ ఉంటాయి. ఆయన పేరు మీద చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ విద్యా పథకం చేస్తే, విధానాన్ని తీసుకొస్తే అవి తీసేసి
జగనన్న విదేశీ విద్యా పథకం అని చెప్పి దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు.